మంత్రిలుగా పనిచేసిన వాళ్ళు దీని గురించి మాట్లాడటం కానీ ఎక్కడికన్నా ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళటం కానీ ఎవరికన్నా న్యాయం చేసే దిశలో మాట్లాడటం కానీ ఏమీ కూడా చేయలేదు ఈ ప్రభుత్వం కల్తీ మధ్యంలో శాండ్ మాఫియాలో అప్పుల్లో అత్యాచారాల్లో హత్యల్లో అగ్రస్థానం సంపాదించింది ఉద్యోగ కల్పనలో పారిశ్రామ పరిశ్రమలు తీసుకురావడంలో అదే విధంగా రాజధాని నిర్ణయించడంలో ఉద్యోగాల ఉపాధి కల్పించడంలో వీటన్నిటిలో కూడా అధమ స్థానంలో నిలిచింది వీళ్ళు ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా కొంచెం కూడా సిగ్గు అనే పదం లేదు అసలు వాళ్ళ బ్లడ్లోనే లేదని అనిపిస్తూ ఉంది ఆ పార్టీ బ్లడ్లోనే సిగ్గు అనే పదం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే స్వయంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం రా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మీ పా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అత్యాచారాల మీద మీరు ఒక లేఖ ఇవ్వండి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరిగిన అత్యాచారాల గురించి నివేదిక ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మహిళలపై రెండు వందల ఇరవై మూడు అత్యాచారాలు జరిగాయి కానీ మేము ఏ యాక్షన్ తీసుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉన్నాయి అలా పెట్టుంచామని చెప్పి కొంచెం కూడా సిగ్గు లేకుండా కేంద్రానికి స్వయంగా రాష్ట్ర సాంగ సాంఘీ మధ్యలో శాండ్ మాఫియాలో అప్పుల్లో అత్యాచారాల్లో హత్యల్లో అగ్రస్థానం సంపాదించింది ఉద్యోగ కల్పనల్లో పారిశ్రామ పరిశ్రమలు తీసుకురావడంలో అదేవిధంగా రాజధాని నిర్ణయించడంలో ఉద్యోగాలు క ఉపాధి కల్పించడంలో వీటన్నిటిలో కూడా అధమ స్థానంలో నిలిచింది వీళ్ళు ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా కొంచెం కూడా సిగ్గు అనే పదం లేదు అసలు వాళ్ళ బ్లడ్లోనే లేదని అనిపిస్తూ ఉంది ఆ పార్టీ బ్లడ్లోనే సిగ్గు అనే పదం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే స్వయంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం రా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మీ పా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అత్యాచారాల మీద మీరు ఒక లేఖ ఇవ్వండి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరిగిన అత్యాచారాల గురించి నివేదిక ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మహిళలపై రెండు వందల ఇరవై మూడు అత్యాచారాలు జరిగాయి కానీ మేము ఏ యాక్షన్ తీసుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా ఉన్నాయి అలా పెట్టుంచామని చెప్పి కొంచెం కూడా సిగ్గు లేకుండా కేంద్రానికి స్వయంగా రాష్ట్ర సాంఘ సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక ఇచ్చింది అంటే వీళ్ళ గురించి ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆడబిడ్డలకు ఆస్తి హక్కు రిజర్వేషన్లు కల్పించడం పొదుపు సం పొదుపు సంఘాలని ఉద్ధరించడం డ్వాక్రా మహిళలను ఉద్ధరించడం